1996లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్ రబలి మరియు దీప్తి భట్నాగర్ హీరో హీరోయిన్లుగా నటించి బ్లాక్ బస్టర్ అయిన సినిమా పెళ్లి సందడి. దాదాపు 5 ఏళ్ల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ రాబోతోంది. ఇందులో హీరో మరెవరో కాదు, శ్రీకాంత్ నాయుడు రోషన్. నిర్మల కాన్వెంట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రోషన్ మళ్ళీ చాలా కాలం తర్వాత వెండితెరపై హీరోగా కనిపించనున్నాడు. ఈ సినిమాకి రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ వహించడం మాత్రమే, ఒక క్యామియో పాత్రలో కూడా కనిపించడం విశేషం. అయితే తాజాగా ఈ సినిమా గురించి శ్రీకాంత్ తన సూపర్ హిట్ సినిమా సీక్వెల్కి తన కొడుకు నటించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. నిజానికి రోషన్ని మరొక 2-3 ఏళ్ల పాటు సినిమాకి దూరంగా ఉంచాలని అనుకున్నారట. కానీ డిప్లొమా పూర్తయిన వెంటనే రోషన్కి ఎక్స్పీరియన్స్ కోసమని ప్రభుదేవాతో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన దబాంగ్ 3 సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారట. గౌరీ రోణాంకి డైరెక్ట్ చేసిన ఈ సినిమాని ఆర్కా మీడియా వర్క్స్, ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్ బ్యానర్పై నిర్మించారు. ఈ సినిమా దసరా సందర్భంగా 15 అక్టోబర్ విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా గురించి, రోషన్ గురించి శ్రీకాంత్ మాట్లాడుతూ, రాఘవేంద్రరావు గారి దర్శకత్వ పర్యవేక్షణలో రోషన్ 2వ సినిమాని చేయడం చాలా ఆనందంగా ఉందని, అది కూడా తన సినిమా సీక్వెల్ చేయడం కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తుందని, ఇక ఇప్పటికే టీజర్ పాటల్లో రోషన్ చాలా బాగా నటించాడని శ్రీకాంత్ వివరించారు. ముఖ్యంగా డాన్స్ల విషయంలో రోషన్ ఎన్నో ప్రత్యేకతలు తీసుకున్నాడని, తన కొడుకుని ఒక మంచి హీరోగానే కాకుండా మంచి డాన్సర్లా కూడా తను చూడాలనుకున్నానని, తనకు ఎప్పుడు ఒకే మాట చెప్పేవాడినని, హీరోగానే కాకుండా అన్ని కోణాల్లో కూడా టాలెంట్ చూపించాలని, డాన్స్ విషయంలో కూడా చిరంజీవి అల్లు అర్జున్ గారిలా నువ్వు కూడా మంచి పేరు సంపాదించుకోవాలని చెప్పాను అని శ్రీకాంత్ ఇటీవల పెళ్లి సందడి మూవీ గురించి మాట్లాడడం జరిగింది.